హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్ల ఖాతాల్లో అయితే పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో ఇలా ఎందుకు జమ చేస్తున్నారు దానికి కారణాలు ఏంటి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది సో వీడియో చూడకుండా కామెంట్ పెట్టి వెళ్ళిపోకండి ఇదే నాకు రిక్వెస్ట్ సో ఖచ్చితంగా ఈ వీడియో మన తోటి మిత్రులకి అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అప్డేటేషన్కైతే వెళ్ళిపోదాం అయితే మనం చూసినట్లయితే సాక్స్ పేపర్లో గత రెండు రోజుల అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే ఆ పద రోజే పదివేలు తక్షణ సాయం అనే మెయిన్ హెడ్లైన్తో రావడం జరిగింది వైఎస్ఆర్ బీమా పథకం విధి విధానాలు వెల్లడి పదిహేను ఇరవై ఒక్క రోజుల్లోనే లబ్ధిదాన్ని నామినీకి మిగతా క్లైమ్ డబ్బులు అలాగే అర్హత ఉన్నవారు సచివాలయాల పేరు నమోదు చేసుకోవచ్చు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ ఇలా సబ్ల హెడ్లైన్స్ అయితే ఏడు జరిగిందనమాట అయితే అసలు మ్యాటర్కి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి ఇంటిని పోషించే పెద్ద చనిపోవడం వంటి కారణాలతో ఆ కుటుంబం అనాథగా మారకూడదన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ బీమా పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆపద సమయంలో అదే రోజు లబ్ధైన కుటుంబానికి పదివేల రూపాయలు తక్షణ సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు వైఎస్ఆర్ బీమా పథకం అమలుకు సంబంధించి విధి విధానాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అర్హత ఉన్నవారు ఈ పథకంలో ఎప్పుడైనా తమ పేర్లను సచివాలయం నమోదు చేసుకోవచ్చని ఉత్తర్వులు పేర్కొన్నారు లబ్ధిదారుని పరిధికి సంబంధించి వాలంటీర్ ఆ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి ఈ పథకం కోసం రూపొందించినటువంటి మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేసుకుంటారు పరిశీలన పూర్తి కాగానే సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ సంబంధిత వాలంటీర్కు మనం చూసినట్లయితే వాలంటీర్లకు అనేది ఇద్దరు కలిసి వెళ్ళి ఆ కుటుంబానికి తక్షణ ఖర్చుల మొత్తం పదివేల రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎవరైతే ఈ యొక్క ప్రమాదాల్లో గాయపడిన వారు ఉంటారో వాళ్ళకైతే ఈ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ మరియు సంబంధిత వాలంటీరు ఇద్దరు కలిసి ఆ కుటుంబానికి అయితే తక్షణంగా పదివేల రూపాయలు అనేది అందజేస్తారు అంటే వాలంటీర్లు మరియు డిజిటల్ అసిస్టెంట్ ఖాతాలో పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇదైతే పక్కాగా ఇక్కడ నిర్ధారణ అయ్యింది అయితే ఇక్కడ ఇంకా వివరంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు ప్రతి సచివాలయంలో ఇరవై వేలు డిపాజిట్ కదా ప్రతి సచివాలయంలోనూ ఇరవై వేల రూపాయలు అయితే డిపాజిట్ చేస్తారు వాలంటీర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో వైఎస్ఆర్ బీమా కాల్ సెంటర్ ద్వారా సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిడెంట్లకు సమాచారం తెలియజేసి ఈ సేవలు అందజేస్తారు అయితే ఇందుకు వీలుగా గ్రామ సచివాలయంలో ప్రత్యేకంగా ఈ పథకం కోసం ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు ఫ్రెస్ట్ చూస్తారు కదా ఎవరైతే ఈ ప్రమాదాలు గాయపడిన వారు ఉంటారో వాళ్ళకైతే డబ్బులు సాయం అందించాలని మినిమంగా సచివాలయానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తారు అందులో పదివేల రూపాయలు అనేవి వాలంటీర్ ఖాతాకి మళ్ళీస్తారు ఎవరికైతే గాయలు వారు ఉంటారో వాళ్ళు వాలంటీర్ ఖాతాల నుంచి పదివేల రూపాయలు సాయం అనేది డిజిటల్ అసిస్టెంట్ మరియు వాలంటీర్లు అయితే నేరుగా వాలంటీర్ వద్దకి ఇవ్వాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే సాధారణ అయితే ఆ కుటుంబానికి పదిహేను రోజుల వ్యవధిలోనే ప్రమాదశాత్తు అయితే ఇరవై ఒక్క రోజుల వ్యవధిలోనే లబ్ధి నామినీకి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మిగతా డబ్బులు అందజేసే ప్రక్రియకు సంబంధించి వాల వాలంటీర్కు తోడ్పాటు అందిస్తారు అంటే ఆ వ్యక్తి సాధారణ మరణం అయితే పదిహేను రోజుల్లోనూ అలాగే ప్రమాదవ శాతం అయితే ఇరవై ఒక్క రోజుల్లోనే ఆ కంపెనీ ద్వారా మిగతా డబ్బులు అయితే అందజేసే ప్రక్రియ అనేది మనకైతే వాలంటీర్ల ద్వారా అందుబాటు చేస్తారు అంటే ఇక్కడ మెయిన్గా డిజిటల్ అసిస్టెంట్లు ప్లస్ వాలంటీర్లు మెయిన్గా కీలకమని చెప్పుకోవాలి అలాగే ప్రమాదం జరిగిన లబ్ధిదారుడు తీవ్రంగా గాయపడిన పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా లబ్ధిదారుడికి అందాల్సినటువంటి సాయం యాభై ఐదు రోజుల్లోనే క్లైమ్ రూపంలో అందించడానికి వాలంటీర్ సచివాలయ సిబ్బంది అయితే తోడ్పడతారు ఎవరికైతే ఈ గాయాలు పడి ప్రాణాలతో ఉంటారో వాళ్ళకైతే యాభై ఐదు రోజుల్లోనే వాళ్ళకి సచివాలయ సిబ్బంది నుంచి అయితే వాలంటీర్లు అయితే అందుబాటులో ఉంటారు అయితే జిల్లా కేంద్రాల్లో ఉండే వైఎస్ఆర్ బీమా కాల్ సెంటర్లు ఆ జిల్లా పరిధిలో క్లెయిమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పర్యవేక్షణ చేస్తారు నిరంతర పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఈ విధంగా మనకైతే ఆదేశాలు జారీ చేశారు పది శాఖల ఉన్నతాధికారులు ఇన్సూరెన్స్ కానివ్వండి అలాగే కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి నెల కమిటీ సమావేశాలు లేమని క్లైమ్లు అయితే ప్రతిసారి ఈ యొక్క ఐదవ తేదీలోగా మనకైతే ఈ జిల్లాకు పంపించిన క్లైమ్లు అయితే పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రతి జిల్లా ఈ విధంగా సమీక్షిస్తారనమాట దాదాపుగా మామూలుగా మరణమైతే పదిహేను ఇరవై ఒక రోజుల్లో ఇదైతే మనకైతే ఈ యొక్క పదివేల రూపాయలు అనేది ఆర్థిక సాయం అయితే అందిస్తారు సో ఎందుకని వాలంటీర్ ఖాతాలో పదివేలు అని అయితే మెయిన్గా టైటిల్ పెట్టడం జరిగింది ఇది ప్రతి ఒక్కరు వీడియో చూసిన వారందకైతే అర్థమవుతుంది సో టైటిల్ తమిళ చూసి వెళ్ళిపోయిన వారికి అయితే వేలు మొత్తలు తప్ప వాళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు వీడియో చూడరు కామెంట్ పెట్టి వెళ్ళిపోతారు మెయిన్ మ్యాటర్ అనేది మన వాలంటీర్లు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి చాలామంది అభ్యర్థులు పూర్తిగా చూసి సో వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని నాకు ఒపీనియన్ సో మీరైతే అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఎవరైతే ఈ యొక్క ప్రమాద వాళ్ళకి జరిగిన జరిగే ఆపదలు ఉంటాయో వాళ్ళకైతే అయితే పదివేల రూపాయలు ఆర్థిక సాయం అనేది వాలంటీర్ల ఖాతాల్లో వేస్తున్నారంటే ఎక్కడ అర్థమైపోతుంది జగన్ గారు పైన ఎటువంటి నమ్మకం అనేది సో మనమైతే మరోసారి అయితే గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్స్ డైలీ ఫాలో అండి జై హింద్